బైబిల్లో పేర్లు వ్రాయబడని ఇద్దరు స్త్రీల గురించి నేర్చుకుందాం. వారి జీవిత కాలంలో వారి అనుభవాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు నోవాహు భార్య, మరొకరు యోబు భార్య. మొదటిగా నోవాహు భార్య గురించి చూసినట్లయితే, నోవాహు భార్య గురించి బైబిల్లో ఎక్కువ చెప్పబడలేదు, ఆమె కోడళ్ళ గురించి కూడా వ్రాయబడలేదు. నోవాహు దేవుని కృప పొందినవాడై 120 సంవత్సరాలు దేవుని తీర్పును గూర్చి ప్రకటించాడు. దేవుని వైపు ప్రజలను త్రిప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన భర్త ఓడ నిర్మాణంలో ఆయనకు సహకరిస్తూ, తాను కూడా ఎన్నడూ చూడని వినని విషయం తన భర్త ప్రకటిస్తూ ఉంటే, ఆమె ఆ పని విషయంలో కానీ తన భర్త ప్రకటించే వాక్యాన్ని బట్టి కానీ విసికి తన భర్తను దూషించలేదు. తన భర్తకు ఎంతో నమ్మకస్తురాలిగా ఉంటూ, యవనస్తులైన తన కోడళ్ళకు ఒక మాదిరిగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా జ్ఞానం కలిగి కట్టుకుంది. దేవుని రక్షణ ఓడలో ఎక్కి నీటి బాప్తిస్మం పొంది రక్షణ పొందుకున్నారు. జలప్రలయంలో అందరూ చనిపోయాక నోవాహు భార్యకు పుట్టిన షేము, హాము, యాపేతు అనువారి వలననే మరలా మానవ జాతి ప్రారంభమైంది. రెండవదిగా చూసినట్లయితే యోబు భార్య. యోబు భార్య గురించి కూడా మనం కేవలం కొద్ది మాటలు మాత్రమే చదువుతాం. యోబు తాను ఉన్న దేశంలో ఎంతో ధనవంతుడు, ఆశీర్వదించబడినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడని దేవాది దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడు. ఇటువంటి యోబు జీవితంలో ఎంతో శోధన చోటు చేసుకుంటుంది. యోబు భార్య అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కంటుంది. ఎంతో సంతోషంగా ఉండే కుటుంబం. అప్పటి వరకు ఆమె జీవితంలో చూడని ఒక విషాదాన్ని ఆమె చూడవలసి వస్తుంది. ఆమె ఒక్క రోజులోనే తన బిడ్డలందరినీ పోగొట్టుకుంటుంది. వారి ఆస్తి మొత్తం నాశనమైపోతుంది. ఆఖరికి తన భర్త యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఎంతో భయంకరంగా మారిపోవడం చూసిన యోబు భార్య, ఆ స్థితిలో కూడా యోబు తన దేవుని ప్రార్థించడం చూసి తీవ్ర మనస్తాపం చెందినదై తన భర్తను దూషిస్తుంది. అదేంటంటే, ఇంకా నీ యథార్థత విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తుంది. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నందున తన భార్య మాటకు ఒప్పు కనుక తన భార్యను దేవుని విషయాన్ని బట్టి గద్దిస్తాడు. యోబు తన యథార్థతను, విశ్వాసతను దేవునికి కనుపరిచి దేవుని చేత రెండింతల ఆశీర్వాదం పొందుకుంటాడు. మరలా యోబు భార్య అతనికి 7 కొడుకులను, 3 కుమార్తెలను కంటుంది. ఈ విధంగా తన ప్రవర్తన బట్టి కాదు కానీ యోబు భక్తిని బట్టి యోబు భార్య మరలా ఆశీర్వదింపబడుతుంది. వృద్ధాప్యంలో 10 మంది పిల్లలను కని వారిని పెంచే కృపను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మనం చూసిన ఈ భాగంలో ఇద్దరు స్త్రీలు కూడా ఎంతో భిన్నమైన వారు. యోబు భార్య దేవుని మేలు మాత్రమే చూడాలని అనుకుంది, కానీ శోధనకు ఏమాత్రం సిద్ధంగా లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండలేక చంచలత్వం కలిగి ఉంది. నోవాహు భార్య అయితే దేవుని రక్షణ చూచినట్లు తన నడుము కట్టుకొని స్థిరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగి దేవుని మహిమపరిచింది. స్త్రీ అణుకువ స్వస్థ బుద్ధి కలిగి దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా ఉండాలని అపొస్తలులైన పౌలు గారు తిమోతికి రాసిన 1 పత్రిక 2:9-10 తెలియపరిచారు. ఆ పక్షంగా అపొస్తలులైన పేతురు గారు కూడా తమ భర్తలను సన్మానించి వారికి లోబడి ఉండుట చేత శారాకు పిల్లలవుతారని ఆయన వ్రాసిన 1 పత్రిక 3:5-6 తెలియపరిచారు. కనుక వివేకం కలిగి దేవుని రాజ్య వ్యాప్తిలో ఆయనను మహిమపరిచే రీతిలో మనలను మనం ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.